భారతీయుడు టూ. విలక్షణ నటుడు యూనివర్సల్ హీరో కమల్ హాసన్, అగ్రదర్శకుడు శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ఇండియన్ టూ మూవీ పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్ చిత్రంగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. గాంధీజీ మార్గంలో మీరు, నేతాజీ మార్గంలో నేను. 1996 రిలీజ్ అయిన ఇండియన్ కు సీక్వెల్ గా శంకర్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇండియన్ టూలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలు పోషించారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జాయింట్ మూవీస్ పతాకాలపై సుభాస్కరన్ ప్రొడ్యూస్ చేసిన చిత్రం ఇది. దాదాపు 28 ఏళ్ల తర్వాత కమల్ హాసన్ శంకర్ కాంబోలో వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. దొంగతనం చేయకూడదని మీరేగా నేర్పించారు? ముందుగా ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే మొదటి పార్ట్ భారతీయుడు గురించి చెప్పాలి. 1996 వచ్చిన భారతీయుడు దేశంలో పెరిగిపోయిన అవినీతి మీద వదిలిన అస్త్రం. తెల్ల దొరలకు మించి అధికారులు పేదలను దోచేస్తుంటే ఒకప్పటి స్వాతంత్ర సమరయోధుడు, సేనాపతి, 78 సంవత్సరాల వృద్ధుడు వైద్యులకి లంచం ఇవ్వలేక అగ్ని ప్రమాదానికి గురైన తన కూతుర్ని కోల్పోతాడు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న లంచాన్ని అరికట్టేందుకు లంచం తీసుకునే ప్రభుత్వ అధికారులపై సేనాపతి తిరగబడుతూ చివరికి అవినీతికి పాల్పడిన కొడుకును కూడా వదలడు. కొడుకును చంపి విదేశాలకు వెళ్లిపోవడంతో ఈ సినిమా పార్ట్ 1 ముగుస్తుంది. మ్యూజిక్ పరంగా ఏఆర్ రెహమాన్, కథా కథనాల పరంగా ఈ చిత్రం జాతీయ అవార్డులు సొంతం చేసుకుని దేశవ్యాప్తంగా భారీ విజయం సాధించింది. మళ్ళీ 28 సంవత్సరాల తర్వాత భారతీయుడు 2గా పార్ట్ 2 మొదలవుతుంది. సినిమా మొదలవగానే 1996 కన్నా ఇప్పుడు జనాభాతో పాటు దేశంలో విపరీతమైన అవినీతి పెరుగుతుంది, దేశాన్ని పట్టి పీడిస్తుంది. ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబం వారు బ్రతకలేని స్థితిలో ఉన్నారు. ప్రతి వ్యాపారంలోనూ లంచం, ప్రతి చిన్న పనికి లంచం, ఎక్కడ చూసినా దోపిడీ. ఇదంతా తట్టుకోలేని హీరో సిద్ధార్థ, దేశ పౌరులు దేశంలో మార్పు కోసం భారతీయుడు సేనాపతి కోసం ఎదురు చూస్తారు, అతని రాక కోసం ప్రయత్నం చేస్తారు. కరెక్ట్ సమయంలో విదేశాల నుండి సేనాపతి 106 సంవత్సరాల వయసులో అత్యంత బలవంతుడిగా, మర్మకళ తెలిసిన యోధుడిగా ఇండియాలోకి దిగుతాడు. వచ్చిన తర్వాత దేశం కోసం తన పోరాటం ఎలా మొదలుపెట్టాడు, దానికోసం ఏం చేశాడు అనేది ఈ సినిమా అసలు కథ. ఈ సినిమా కథనం విషయానికి వస్తే లంచం మూలాన ప్రజలు ఎంత బాధపడుతున్నారో చాలా లోతుగా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు శంకర్. కొన్ని సన్నివేశాలు ఎమోషనల్గా కనెక్ట్ అవుతాయి. ఫస్ట్ హాఫ్లో వచ్చే ప్రతి సీన్ కథలో భాగమయ్యేటట్టు డీటెయిల్డ్గా చెప్పే ప్రయత్నం చేశాడు. శంకర్కున్న ప్లస్ పాయింట్ అదే, ఆయన ప్రతి సినిమాలో స్క్రీన్ ప్లేనే హైలైట్గా నిలుస్తుంది. భారతదేశంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్గా శంకర్ ముందుంటారు. ఈ సినిమాలో ఆద్యంతం ప్రేక్షకుల్ని తన స్క్రీన్ ప్లేతో కట్టిపడేశాడు. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే పాటలు యావరేజ్ అనిపించినా బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో అనిరుద్ధ్ ప్రతి సన్నివేశాన్ని ఎంగేజ్ చేసే విధంగా అద్భుతమైన బీజియం ఇచ్చాడు. ఈ సినిమాకి బీజియం వన్ ఆఫ్ ద అసెట్గా చెప్పొచ్చు. ఇక సినిమాటోగ్రఫీ, ది బెస్ట్ కెమెరామెన్ రవివర్మ పనిచేశాడు. ఆయన మార్క్ కెమెరా పనితనం సినిమాలో స్పష్టంగా కనిపిస్తుంది. చివరిగా సేనాపతిగా కమల్ హాసన్ గురించి చెప్పాలంటే తన యాక్టింగ్తో ఇరగదీశాడు. కమల్ లుక్, మేనరిజమ్స్తో పాటు ఆయనపై వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం గూస్ బంప్స్ కలిగిస్తాయి. ఇండియన్ మూవీస్లోనే ది బెస్ట్ ఫైట్ సీన్స్ ఇందులో ఉంటాయి. వింటేజ్ కమల్ను మరోసారి ఈ మూవీతో శంకర్ గుర్తు చేశాడని చెప్పొచ్చు. ఈ సినిమాకి సెకండ్ హాఫ్ చాలా కీలకం. ముఖ్యంగా క్లైమాక్స్లో 30 నిమిషాలు సినిమాని నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్తాడు దర్శకుడు. ఇండియన్ 3పై ఆసక్తి పెంచేలా క్లైమాక్స్ ట్విస్ట్ శంకర్ బాగా రాసుకున్నారు. ఈ సినిమాలో మిగతా పాత్రధారులు తమ పాత్ర మేరకు నటించి మెప్పించారు. ఏది ఏమైనా ఇండియన్ మూవీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీగా నిలిచిపోతుంది అంటంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఇప్పటికే సినిమా చూసిన వారంతా చాలా బాగుంది అంటున్నారు. ఎంత లేదన్నా ఈ సినిమా 1000 కోట్ల మార్కును దాటే అవకాశాలున్నాయంటున్నారు సినీ విశ్లేషకులు.